సంక్షేమంలో నవరత్నాలు తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులేంటి అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టడం నాలుగేళ్లలోనే ఎలా సాధ్యమైంది నాలుగేళ్లలో జగన్ పై ప్రజాభిమానం నాలుగు రెట్లు పెరిగిందా ఇలాంటి అంశాలపై మనం మాట్లాడదాం చర్చలో పాల్గొంటున్నారు గుడివాడ అమర్నాథ్ గారు రాష్ట్ర మంత్రివర్యులు కొమ్మినేని శ్రీనివాసరావు గారు ఏపీ మీడియా అకాడమీ చైర్మన్ మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు ముందుగా అమర్నాథ్ గారితో మాట్లాడదాం అమర్నాథ్ గారు రెండు వేల పంతొమ్మిదిలో సరిగ్గా ఇదే రోజు కౌంటింగ్ జరిగింది నూట యాభై ఒక్క ఎమ్మెల్యే సీట్లు ఇరవై రెండు ఎంపీ సీట్లు గెలిచారు ఇప్పుడు నాలుగేళ్ల తర్వాత మీరు అంటున్నది ఏంటంటే నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటే ఆ రోజు నాలుగేళ్ల క్రితం కనిపించినటువంటి ప్రజాభిమానం నాలుగింతలు అయితే కానీ అంత ఈజీ కాదు నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నది ఏంటి అంత ప్రజాభిమానం మరింతగా పెరిగిందని అనుకుంటున్నారా ఈ నాలుగేళ్లలో నమస్కారం ఈశ్వర్ గారు కొమనేని గారికి కూడా నమస్కారం సార్ మే ఇరవై మూడు రెండు వేల పంతొమ్మిది అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో డెఫినెట్గా ఒక చారిత్రాత్మకమైనటువంటి రోజు అందులో ఏ రకమైనటువంటి అనుమానం లేదు మీరు చెప్పినటువంటి విధంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానివ్వండి లేదా రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ కానివ్వండి ఒక రీసౌండింగ్ విక్టరీ అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదు కోట్ల మంది ప్రజలు చూపించినటువంటి అభిమానం దానికి డెఫినెట్గా మా అందరి చరిత్రలో డెఫినెట్గా ఒక రోజుగా గుర్తుండిపోయేటువంటి రోజు ఈరోజు దాదాపు యాభై ఎనభై ఐదు శాతం పైచిల్కు సీట్లతో దాదాపు యాభై రెండు శాతం ఓట్ల శాతంతో గొప్ప విజయాన్ని రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చినటువంటిది సో ఏ ఆ రోజు మే ముప్పై తారీఖున ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఒక మాట చెప్పారు రాష్ట్ర ప్రజలకి డెఫినెట్గా మీరు నా మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని నేను ఆరు నెలల్లో ఈ దేశంలోనే గొప్ప ముఖ్యమంత్రిగా ఒక చరిత్ర సృష్టిస్తాను గుర్తుండిపోయేటువంటి మీరు నా మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను అన్నటువంటి మాట ఏదైతే చెప్పారో చెప్పినటువంటి విధంగానే ఆ రోజు మాట నిలబెట్టుకున్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు దానికి అనేక ఎన్నికల ఫలితాలు అనేటువంటి ఒక ఉదాహరణగా మనం చూడవచ్చు తర్వాత జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికలు కానివ్వండి ఎంపీటీసీ ఎన్నికలు కానివ్వండి జెడ్పీటీసీలు కానివ్వండి మున్సిపాలిటీలు కానివ్వండి కార్పొరేషన్ ఎన్నికలు కానివ్వండి ఏది చూసినా సరే వచ్చినటువంటి ఫలితాలు దాదాపు తొంభై శాతం పైచీలకు సీట్లు గెలుచుకున్నటువంటి సందర్భాలనే మనం చూసాం సో ఇవన్నీ చూసిన తర్వాత అలాగే అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి ఆ రోజు ఎన్నికల ముందు ప్రజలకి ఎందుకు మనకు ఓటేశారు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేశారు ఎన్నికల ముందు మనం చెప్పినటువంటి పథకాలు మనం ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ప్రాంతాలకు ఇచ్చినటువంటి మనం చెప్పినటువంటి అంశాలు ఇవన్నీ కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత నిలబెట్టుకున్నటువంటి దిశగా దాదాపు తొంభై ఎనిమిదిన్నర పైచులకు శాతం మేనిఫెస్టోని అమలు చేసినటువంటి గొప్ప ప్రభుత్వంగా గొప్ప రాజకీయ పార్టీగా గొప్ప ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు నిలిచిపోయారు కాబట్టి ఈరోజు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనేటువంటి మాట ఈరోజు ధైర్యంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి సామాన్యమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా కాలర్ ఎగరేసుకొని చెప్పగలుగుతా ఉన్నాడంటే డెఫినెట్గా గా మా నాయకుడు మాకు ఇచ్చినటువంటి అవకాశం ప్రతి ఒక్కరు కూడా చెప్పుకునేటువంటి ఒక ఒక చెప్పుకునే తర్వాత ప్రజలకు హామీ ఇచ్చామో ఇచ్చినటువంటి హామీలు ఏ రకంగా నిలబెట్టుకున్నామో ఇవన్నీ కూడా రేపు ప్రజల్లోకి వెళ్ళి చెప్పేటువంటి కార్యక్రమాన్ని చేయబోతా ఉన్నాం ఒక రాష్ట్రంలో దేశంలో అనేక ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉన్నాయి దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం దగ్గరకన్నా వెళ్ళండి లేదా ఏ రాష్ట్రంలో అయినా చూడండి ఏ రాజకీయ పార్టీనైనా చూడండి ఒక రాజకీయ పార్టీ ఆ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల ముందు చూపించినటువంటి మేనిఫెస్టోని ఎన్నికల ముందు చూపించినటువంటి మేనిఫెస్టోని ప్రజలకు ఇచ్చినటువంటి మేనిఫెస్టోని గోడల మీద అతికించి ప్రభుత్వ కార్యాలయాల్లో దాన్ని ప్రదర్శించినటువంటి ఒక రా ఒక ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని దేశంలో చూపించండి ఆంధ్రప్రదేశ్ కాకుండా ఎవరు కూడా ఆ సాహసం చేయలేరు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఆ నైతికత ఆ విశ్వాసం విశ్వసనీయత ప్రజల ప్రజలకి ఆయన మీద ఉంది కాబట్టి ఆయనకి ప్రజల మీద ఉంది కాబట్టి ఈరోజు ధైర్యంగా ఈరోజు చెప్పుకునేటువంటి కార్యక్రమం చేయగలుగుతా ఉన్నాం ఇక్కడ ఈ రోజు వ్యవస్థలో తీసుకొచ్చినటువంటి మార్పులు కానివ్వండి ఈ రోజు సంక్షేమ పథకాల్లో మీరు అన్నట్టు నంబర్ వన్ స్థానంలో ఈరోజు దేశంలో ఉన్నాం సో ఇవన్నీ జరుగుతున్న వ్యవస్థలో వచ్చినటువంటి మార్పులు ఈశ్వర్ గారు నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా ఈరోజు స్వతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత తీసుకున్నటువంటి సమూలమైనటువంటి మార్పులు ఎవరినన్నా టచ్ చేయడానికి చేసేటువంటి సాహసం చేయమనండి లేదా జగన్మోహన్ రెడ్డి గారు క్రియేట్ చేసినటువంటి వ్యవస్థల్ని మేము వస్తే మేము వాటిని రద్దు చేస్తామని చెప్పేటువంటి సాహసం చేయమనండి ఈరోజు ఎవరు కూడా చేయలేరు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేటువంటి విధంగా ఈరోజు రాష్ట్రంలో ఆ సమూలమైనటువంటి మార్పులు తీసుకొచ్చినటువంటి నాయకుడిగా డెఫినెట్ గా చరిత్రలో ఈరోజు గుర్తుండిపోయేటువంటి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు ఇది ఒక గొప్ప విజయం ఏ నమ్మకంతో అయితే ప్రజలు ఆ విజయాన్ని ఇచ్చారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు అనేటువంటి ఆ ఆలోచన ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు కానీ మాకు కానీ అందరికీ ఉంది సో ఈ రోజు ఇరవై మూడు మే రెండు వేల పంతొమ్మిది అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఒక చారిత్రాత్మకమైనటువంటి రోజు కానీ మేము అందరూ కూడా చూస్తాం